ఈ లెవెల్ 2 వచ్చేసి సౌండ్ సెన్స్ కి సంబంధించింది. ఈ సౌండ్ సెన్స్ లో టోటల్ 4 సాంగ్స్ తెలుగు రాణి ఆ గోల్డెన్ గర్ల్స్ పాడుతూ ఉంటారు. మీరు గనక వాళ్ళు పాడుతున్న సాంగ్ ని గెస్ట్ చేయగలిగితే మీ ముందున్న హార్న్ ప్రెస్ చేయండి. ఇద్దరు ఎవరైతే ఫస్ట్ హార్న్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి పాడే ఛాన్స్. మీరు గనక కరెక్ట్ గా పాడితే 100 మార్క్స్ వస్తాయి. ఆఫ్టర్ 4 సాంగ్స్ టాప్ స్కోరర్ నాతో సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. హార్న్ నొక్కి రాంగ్ ఆన్సర్ రాంగ్ సాంగ్ పాడితే మైనస్ మార్క్స్ అయితే లేవు. ఓకే అయితే రెడీ. నువ్వు చూడడం ఆపి కాన్సన్ట్రేట్ చేస్తే బానే చెప్తాను. ఓకే రే నాన్న, నీకు కోపం వస్తుంది, యు ఫీలింగ్ జెలస్. ఒక డౌట్ ఉంది, ఇప్పుడు తేజ్ సార్ ఒక స్కూటీ గిఫ్ట్ ఇచ్చారు, సమీ ఆల్సో డిడ్, మరి సినిమాలో ఇంత మంచి లవ్ స్టోరీ చేసాం, నువ్వు నాకేం ఇవ్వవా? మనం ఇంకా పెట్రోల్ కొట్టించుకుని స్టేజ్ లోనే ఉన్నాం పాపా, బైక్ గిఫ్ట్ ఇచ్చి స్టేజ్ రాలేదు వచ్చినప్పుడు. సరే, మనం ఎలాగో ఇది సౌండ్ సెన్స్ అంటే మ్యూజిక్ కి సంబంధించింది కాబట్టి విరుపక్ష మ్యూజిక్ ఆర్ఆర్ చాలా బాగుంది. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అజనీష్ గారు గ్రేట్ జాబ్ అండి. అంటే సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అజనీష్ గారు. చిన్న సీన్ కూడా వదలకుండా, ఏ డీటెయిల్ వదలకుండా ఆయన అదరగొట్టారు. ఆయన కాంతార విక్రాంత్రం సినిమాకి ఏవైతే ఆయన ఎలివేట్ చేశారు సీన్స్, అలాగే ఈ సినిమాలో ప్రతి సీన్ ఎలివేట్ చేశారు. సరే, ఇప్పుడు మరి ఇంకా లెవెల్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ ప్లీజ్. ఇదేంటి కొంచానికే నొక్కేశారు? ఫిక్స్ అది మా సాంగ్ అది. మరి మీ మూవీ సాంగ్ అయితే మీ మూవీ హీరోకి తెలియలేదేంటి? అంటే చిన్న కొరియన్ లాంగ్వేజ్ లో పాడారు కదా. ఓకే, విరుపక్ష మూవీలోంచి సాంగ్. ఆ సాంగ్ అయితే గనక హీరోయిన్ వాళ్ళ టీమ్ కి 100 మార్క్స్ వెళ్తే చెక్ చేద్దాం. సాంగ్ ప్లీజ్. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను, తడబడని తీరు నీదే, తెగబడుతూ దూకుతావే, ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే, బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే. మీరు పాడింది కరెక్ట్, మీకు 100 మార్క్స్. మీ సాంగ్ తోనే స్టార్ట్ అయ్యేది కాబట్టి ఈ సాంగ్ గురించి. యాక్చువల్లీ సాంగ్ అరకు లో షూట్ చేసాం. ఇట్స్ కమ్ అవుట్ రియల్లీ గుడ్. కోల్డ్ క్లైమేట్ కి ఆ క్లౌడ్స్ అపీరెన్స్ కి వి గాట్ ద పర్ఫెక్ట్ విజువల్స్ ఫర్ ద సాంగ్. అందరు యాక్టర్స్ బాగా పర్ఫార్మ్ చేశారు, ఎస్పెషల్లీ సమిత గారు బాగా చేశారు. వెరీ గుడ్ సాంగ్. మా కొరియోగ్రాఫర్ విజయ్ ఆల్సో డన్ గ్రేట్ జాబ్. స్మాల్ స్టెప్స్ కానీ నీట్ గా ఉంటుంది. రియల్లీ ఎంజాయ్డ్ ఈ మూవీ సాంగ్ షూట్ చేసేప్పుడు. అండ్ సోనియా గారు వాస్ ఆల్సో దేర్. యాక్చువల్లీ సమ్యు గారు హ్యావ్ టు బ్లష్, కానీ తేజ్ సార్ ని చూసి ఐ వాస్ బ్లషింగ్ మోర్. సరే, ఫస్ట్ సాంగ్ కి హీరోయిన్ టీమ్ స్కోర్ చేశారు, మరి సెకండ్ సాంగ్ కి హీరో టీమ్ స్కోర్ చేయాలి. నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. రవి సార్ సాంగ్ శీతాకాలం మనసు, శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాటడిగింది, నీకు నువ్వే గుండెల వన్నాలే సారు, నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగ ఏ నా పక్క నిలిచారు. మేడం, మా హీరో గారిని చూసి చెప్పచ్చు కదా లేనేదో. అడకడు నా లైఫ్ సోలో బతికి సో బెటర్. ఎంత హాయిగా, చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా ఉంది. అది చాలు, అలా వదిలేస్తే చాలా హాయ్. సరే, వీళ్ళైతే మాస్టర్ సాంగ్ అని చెప్పేస్తున్నారు, మరి మేము అంతే. మీరు అదే ఇన్ కేస్ మాస్టర్ సాంగ్ అయితే ఫస్ట్ హీరోయిన్ వాళ్ళు పాడారు కాబట్టి వాళ్ళకే స్కోర్. ఓకే ఓకే, వాళ్ళదే సాంగ్, వాళ్ళదే. చెక్ చేద్దాం సాంగ్ ప్లీజ్. కరెక్ట్.
శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్ని కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్ని కలగన్నట్టే. ఇదే సాంగ్ సోనియా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? సీతాకాలం మనసు మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాట్లాడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. వెరీ గుడ్. మళ్ళీ మీరు పాడిన సాంగ్ కరెక్ట్, మీకు 100 మార్క్స్. ఓకే, 200 మార్క్స్ తో విరుపక్ష హీరోయిన్ టీమ్ లీడ్ లో ఉన్నారు. అండ్ థర్డ్ సాంగ్ మీరు స్కోర్ చేయాలి ఈసారి. రెడీ, నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. ఫస్ట్ హీరో టీమ్ అమ్మాయి ఓకే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. ఓకే, ఇన్ కేస్ ఆ సాంగ్ అయితే ఫస్ట్ పాడింది హీరో వాళ్ళ టీం కాబట్టి 100 మార్క్స్ హీరో వాళ్ళకి. ఫిక్స్, చెక్ చేద్దాం సాంగ్ ప్లీజ్. తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సోనియా మీరు పాడింది కరెక్ట్, మీకు 100 మార్క్స్. ఓకే, ఆఫ్టర్ 3 సాంగ్స్ హీరో వాళ్ళ టీమ్ 100 మార్క్స్, హీరోయిన్ వాళ్ళ టీమ్ 200 మార్క్స్ తో ఉన్నారు. ఎస్, ఇంకా లాస్ట్ సాంగ్ మీరు గనక స్కోర్ చేస్తే టై బ్రేక్ వస్తుంది. ఓకే ఓకే, లాస్ట్ సాంగ్ ప్లీజ్. తెలుగు సాంగ్ కాదు. తెలుగులో బీచ్లెస్ సాంగ్ ఏంటనేది. సరే, ఇద్దరికి తెలియట్లేదు కాబట్టి సినిమా పేరు చెప్పమంటే చెప్తా. చెప్పండి. నీ కళ్ళు నీలి సముద్రం.
నా మనసేమో అందులో పడవ ప్రయాణం. ఓకే మీరు ఏం చాయిస్ జల జల జలపాతం అంటే కాదన్నా వేరే బీచ్ల సాంగ్ ఏముందని ఆలోచిస్తుంది. వెరీ గుడ్ సూపర్ రే నువ్వు వస్తావా. ఇగో ఆ ఇష్క్ తర్వాత వచ్చేది నీ కన్ను నీలి సముద్రం. సరే ఓకే అంటే మేము సాంగ్ సాంగ్ స్టార్టింగ్ నుంచి గెస్ట్ చేసాం కదా కాదా. సరే ఇన్ కేస్ అదే అయితే ఫస్ట్ వాళ్ళే పాడారు కాబట్టి వాళ్ళకి 100 మార్క్స్ చెక్ చేద్దాం. సాంగ్ ప్లీజ్. अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पयंबर अरे इश्क अली दम मस्त कलंदर नी कन्नु नीली समुद्रम ना मनसेमो अंदुट्लो पड़व प्रयाणम నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నన్న ముంగురులే. సోనియా నువ్వు పాడింది కరెక్ట్ వీకో 100 మార్క్స్. ఆఫ్టర్ 4 సాంగ్స్ 200 మార్క్స్ 200 మార్క్స్ ఈక్వల్ గా ఉన్నారు. టూ టీమ్స్ టై బ్రేకర్. టై బ్రేక్ ఛాలెంజ్ సాంగ్ కావాలా? ఇద్దరు కలిసి ఆడతారా? ఇద్దరు కలిసి ఆడేస్తాం. కాకపోతే ఈ టీం నుంచి ఒకరు ఆ టీం నుంచి ఒకరు మాత్రమే రావాలి. ఓకే హ్యాపీలీ.